వీడియో చూసే వాళ్ళందరూ చక్కగా వినాలి. ఈ అమ్మాయి పేరు రేఖ, మా గ్రామం ఇప్పలపల్లె. ఈ అమ్మాయి పేరు రేఖ. ఈ రేఖ అనే అమ్మాయి నవీన్ అనే అబ్బాయిని ప్రేమించింది. 3 సంవత్సరాలు వాడుకున్నాడని వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తుంది, నాకు న్యాయం జరగాలని. ఆమె తోడుగా ఒక ఆడపిల్ల కనుక ఆమెకు తోడుగా ఉండాలని మా మహిళా సంఘాలు అందరూ వచ్చి రేఖ అనే అమ్మాయికి న్యాయం జరగాల, నవీన్ అనే అబ్బాయితో పెళ్లి జరగాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సహకరించగలరని. రేపు ఏ విలేజ్లనైనా ఏ ఊళ్ళనైనా ఆడపిల్లకు అన్యాయం జరగద్దని, ఏ ఆడపిల్ల అయినా మోసపోకూడదని, ఒక అబ్బాయి వల్ల వాళ్ళకు న్యాయం జరగాలని పోరాడాలని ఈ మహిళలందరూ పోరాటం చేయడం జరిగింది. దయచేసి మీరందరూ సహకరించాలని నమస్కారం చేస్తున్నాను. ఇదికి వచ్చి ముగ్గురు కొడుకులు ఐదు చనిపోయినాక కొడుకులు హైదరాబాద్ పోయి చిన్న నవీన్ రెడ్డి అని చెప్పి ఒక గౌరవ అమ్మాయిని అన్యాయం చేసి అది అక్కడ డబ్బులు తోసుకొని ఆమె నౌకరీ చెప్తా అంటే ఇక్కడ పంపించుకుంటా ఈ ఫోటోలు ఎక్కడెక్కడ ఫోటోలు దిగి సుధా ఇప్పుడు కాదంటా అంది. ఆమె వచ్చి ఇంటికాడ చేస్తే వాన కొడతా అంటే ఊరు పదంతా ఉంటే ఏం బిక్కపోతారని ముగ్గురు నమ్మరు కలిసి వెళ్ళిపోయారు. మరి ఏసఐ కాదు పట్టించుకుంటారు, సిఐ పట్టించుకుంటలేదు. మరి ఊరికి మేము ఏం చేయాలని దచ్చిందట బంగ్లా టాపెక్కింది దుర్గపోతే అందరు కాపాడుతున్నాం మేము. ఇంకెన్ని రోజులు కాపాడాలి? ఏసఐ సంగతి ఏంది, సిఐ సంగతి ఏంది, డిఎస్ సంగతి ఏంది? మరి ఎక్కడ స్పీకర్ దగ్గరికి పోవన్నా, ఎక్కడికి పోవాలి, హైదరాబాద్ పోవన్నా? ఇగో ఇట్లా వాళ్ళు అంటారు కదంటే కదా జుట్టుకు వంద అయినా మేము వేసుకొని సందేసుకొని దాత్తం మీద నువ్వు రావకంటాను ఆయన డబ్బులు తీసుకున్నాడు తాగి తండ కోర్టు మీద చూడంటారట. ఆయనకు న్యాయం చేయండి పాపం. ఆమె గౌలో అమ్మాయి ముగ్గురు అక్క చెల్లెళ్ళట వాళ్ళు అయ్యవ ఎడ్డోళ్ళట ఇట్లా మోసం చేసి ఇట్లా చేసిండు. ఆయన ఒక న్యాయం చేసి ఇద్దరు పెళ్లి చేసుడా, మరి ఈమె తచ్చుడా వాడు తచ్చుడా?